ఇటీవల గోదావరి వరదల్లో నిరాశ్రయులైన వరద బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రోజు ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడేటి చంటి 500 కుటుంబాలకు బియ్యం పంపించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, నేర్సు గంగరాజు, దాకారపు రాజేశ్వరరావు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, పైడి వెంకటరావు, మల్లెపు రాము తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి బురద కడుక్కోవడానికి వాళ్ళకి 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంటే మరి వాటి గురించి ఏం పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసింది. మరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ, అలాగే లోకేష్ గారి ద్వారా కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా మరి కూరగాయలు కూడా మేము పంపించుతున్నప్పటికీ కొన్ని కూరగాయలు కుళ్ళిపోవటం వల్ల మరి అందించడం కష్టం అవుతుంది, కాబట్టి బియ్యం కానీ నిత్యావసర వస్తువులు కానీ పంపిస్తే వాళ్ళకి వెసులుబాటుగా ఉంటుందని చెప్పి మరి అక్కడ ఇన్ఛార్జ్ అయిన బొరగం శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. దాని బాబుతో మేము ఇవాళ మరి 500 కుటుంబాలకి మరి బియ్యం పంపించడం జరుగుతుంది. అలాగే ప్రతి నియోజకవర్గం కూడా వాళ్ళ వంతు సాయం చేసి ఆ పాలవ గ్రామస్తులందరికీ, ఆ చుట్టుపక్కల గ్రామ నిరాశ్రయులు కానీ ఆదుకోవాలని సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ కూడా విన్నవించడం జరుగుతుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో రకాల నిత్యావసర వస్తువులు, కాయగూరలు, నూనె అన్నీ కూడా పంపించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గారు గత వారం రోజుల క్రితం కొన్ని రేషన్ సరుకులు, కూరగాయలు పంపించడం జరిగింది. అలాగే ఈ రోజున ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కన్వీనర్ గారు బడేరు రాధాకృష్ణ చంటి గారు 2 టన్నుల బియ్యం కూడా పంపిస్తాం జరుగుతుంది. మరి అలాగే గత వారం రోజులు పోయిన తర్వాత కూడా మళ్ళీ మా యొక్క నాయకులు, కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు అందరూ కూడా చందాలు వేసుకుని ఇంకా భారీ ఎత్తున ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం తరఫున కుక్కునూరు, ఏలేరుపడి పంపిస్తామని చెప్పేసి అని మేము తెలియజేస్తున్నాం.